ఇంతకీ మీ ఫుల్ నేమ్ ఏంటి పసుపుల సాయి కుమార్ సాయి కుమార్ గారు ఓకే సో మామూలుగా ఇప్పుడు మా అందరిది ఎట్లుంటుంది మార్నింగ్ లేవడం ఆఫీస్ టైమింగ్స్ ఇంటికి వెళ్ళడం తినడం పడుకోవడం బట్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని డాన్ అనుకోవచ్చా లేదంటే ఫైల్ బాన్ అనుకోవచ్చా ఏమనుకోవాలి లేదు లేదు నేను కామన్ మ్యాన్ రెగ్యులర్గా మీరు అందరు విషయంలో కంపేర్ చేస్తే నేను నియర్ బై ఉంటా నా నంబర్ పనిచేస్తుంది నాకు ఎమర్జెన్సీ ఇష్యూస్ కోసం ఫోన్ చేస్తే నేను మంచిది కాబట్టి అందరిలాగా డైలీ వందల కాల్స్ వేల కాల్స్ వస్తే నేను లేపలేను అందరితో తిన్నాను పడుకున్నాను లేచినాను ఇప్పటి తాగిన ఇవన్నీ మాట్లాడాను బాగున్నా అని చెప్పి సో ఎమర్జెన్సీ కాల్స్కి రెస్పాండ్ అవుతాను అంతవరకు ఎమర్జెన్సీ ఏమంటే మెసేజ్ పెట్టాలి నేనే రిటర్న్ కాల్ చేస్తాను చెప్తాను సో అట్లా కామన్గా నేను పర్టికులర్గా ఇంటి దగ్గర మార్నింగ్ లెవెన్ దాకా అవైలబుల్ ఉంటా ఏమైనా పని వస్తే ఇమీడియట్ మార్నింగ్ ఫిక్స్ కానీ ఫైవ్ కానీ లేచి వెళ్ళిపోతాను అర్ధరాత్రి అయినా కానీ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ పలానా జాగాలో ప్రాబ్లం ఉంది ఈ హాస్పిటల్కి వెళ్ళాలి ఇక్కడ పని ఉంది ఈ మినిస్టర్తో వెళ్తే ఈ వరకు వెళ్ళి అయిపోతుంది ఎల్ఓసీ ఓసీ పెట్టిపోయాలి సీఎం రిలీఫ్ ఫండ్ చేయించాలి ఇవన్నీ అంటే ఆటోమేటిక్ కొంతమందితో ఆ టైమింగ్లో మనం పోవాలి ఎందుకంటే అవసరం ఉండదు కాబట్టి మన దగ్గర వచ్చిన వాళ్ళకి మన మీద నమ్మకం పెట్టుకుని వస్తారు ఆ నమ్మకంని మనం ఫుల్ఫిల్ చేయాలంటే మనం వన్ అవర్ ముందు పోవాలి సో అట్లా వాళ్ళ ఈ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అవైలబుల్ ఉంటాను కామన్గా అయితే అవైలబుల్ ఉంటా కామన్గా ఉంటా ఇక్కడ బోయినపల్లి స్వీట్ హార్ట్ హోటల్ అని ఉంటుంది స్వీట్ హార్ట్ రెస్టారెంట్ అనేది అక్కడనే అవైలబుల్ ఉంటారు లేకుంటే మా ఇంటి దగ్గర ఉంటాం ఆడ ఉండాలి ఆఫీస్లు ఇవన్నీ ఏం లేవు నాకు జస్ట్ మా ఇల్లు స్వీట్ హార్ట్ హోటల్ అంతవరకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఎందుకంటే రీసెంట్గానే పెళ్ళయింది ఒక ఇంటి వాళ్ళు అయ్యారు ఇంత ఇప్పుడు మీరు చెప్పారు ఇంత బిజీగా ఉంటాను ఈ లైఫ్లో నేంట అమ్మాయికి లైన్ వేసి పెళ్లి చేసుకునే టైం ఎలా వచ్చింది ఎక్కడ ఎప్పుడు ఎలా కలిసింది ఆ లవ్ స్టోరీ చెప్పండి అంటే లైన్ వేసి అని కాదు యాక్చువల్గా ఏంటంటే నేను చేసుకున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి నన్ను చూస్తుంది నేను చూసుకుంటూ వస్తున్నా వాళ్ళ చిన్న ప్రాబ్లం విషయంలో వాళ్ళ ఇంటి దగ్గర రెగ్యులర్ పోవడం కామన్గా ఫ్రీ కావడము వాళ్ళతోని చాలా ఫ్యామిలీ మెంబర్లో ఉండిపోవడం అనుకోకుండా వాళ్ళ మామయ్య వాళ్ళ అలా మీన మామంటాడు కదా మా బాబాయ్ ఫ్రెండు మా బాబాయ్ వాళ్ళ డాడీ బాబా అనడు అంటే కామన్గా ఉంటుంది కదా అట్లా ఆ మా అమ్మాయి ఏమనుకుంటే అయితే ఇప్పుడు ఒక మా మామ మీ బాబాయ్ ఫ్రెండ్ కాబట్టి మీ బాబాయ్ నాకు మామలాగా మేము మామ అంటాం మీ బాబాయ్ని అట్లా 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 లవ్ లాగా వచ్చేసింది ప్రపోజ్ వచ్చేసింది తను చేసింది తర్వాత నేను ఫస్ట్ నీకు నాకు పర్టికులర్ కొంచెం ఏజ్లో గ్యాప్ ఉంది సో నీకు సెట్ కాదు నాకు సెట్ కాదు అని చెప్పి కామన్ చెప్పడం జరిగింది తర్వాత నేను నేను చూడు ఉన్నాను కామన్గా నేను మంచి చదువుకుంటా మంచిగా ఉంటా లేదంటే ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పిన తర్వాత కామన్ సరే రెగ్యులర్గా పోతున్నాము మాట్లాడుతున్నాము ఫ్రీ ఒక ఒకరోజు టాపిక్ సరే ఎందుకు చేసుకోవద్దు అని టాక్ వచ్చింది నేను నా పర్సనల్గా ఆటోమేటిక్గా క్లోజ్ అయిన కొద్దిగా నాకు మైండ్లో ఎప్పుడు అమ్మాయిలతో చాలా దూరం ఉంటుండే నన్ను చాలా దూరం ఉంటుండే నేను చాలా దూరం అయిపో ఇప్పుడు చెప్తున్నా ఏ మధ్యలో మాట్లాడుతున్నా మీరు చెక్ చేసుకోండి నేను ఎప్పుడు మాట్లాడినా ఎవరు చేసిన అమ్మ అమ్మని మాట్లాడతాను అంటే నాకు అది అలవాటు అదిగా ఎవరు వచ్చినా కానీ సో అట్లా కామన్గా లవ్ అని స్టార్ట్ అయిపోయింది రీసెంట్గా మ్యారేజ్ దాకా వచ్చింది అదే మీ ఆవిని గురించి చెప్తుంటే బ్లెస్ అవుతున్నారు అంటే చెప్నగా చేస్తే ఒక మోగోడు కానీ ఒక దగ్గర కానీ లవ్ విషయం కాదు కానీ మంచి విషయాలు కానీ ఇంకేవాళ్ళు పది మందికి మంచి చేయాలనుకున్నా ఆ దగ్గడనే వడు జెన్యున్గా ఉండి ట్రూగా చేస్తే ఆ వడు బాగా సూటబుల్ ఈ రోజు నేను సాయి ఉండవచ్చు ఇంకో పర్టికులర్ వేరేం ఉండవచ్చు వాళ్ళు ఇవ్వడని పెట్టుకోవచ్చు దగ్గడనే వాడు సో ఇప్పుడు ఫ్యామిలీ వైఫ్ ఇదంతా ఒకటి పక్కన పెట్టేస్తే మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే మీరు కష్టాల్లో ఉన్న ప్రాబ్లంలో ఉన్నా మేము కేసులు అయినా కూడా మేము ఉన్నాం బ్రో వెనకాల సపోర్ట్గా అన్న వ్యక్తులు ఎవరున్నారు చాలా మంది ఉన్నారు అట్లా అందులో కొంతమందిని బ్రదర్స్ కొంతమంది ఏమనుకోకండి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో కొంతమంది వీరి చెప్తున్నా అందరు ఇంపార్టెంట్ నాకు కొంతమంది పాత వాళ్ళ గురించి చెప్తున్నా పవన్ అని చెప్పి ఉంటాడు హెచ్ఎల్ కాలనీ పవన్ అని చెప్పి ఆ తమ్ముడు ప్రతి విషయంలో చాలా పాత మనిషి నేను చేసిన ప్రతి ప్రోగ్రాంలో పవన్ నాకు ఇది కావాలి ఇది చేయాలి పల్నాన్నో మన తెలిసిన బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది మనం రేషన్ ఇప్పిద్దామంటే నేను ఒప్పుకుంటే అక్కడ చేసేది పవన్ పవన్ ఏం చేస్తున్నా నాకు వెళ్ళాలి పవన్ పది మందితోని ఇట్లా కోఆర్డినేషన్ చేసుకొని ఎట్లా చేస్తున్నా నాకు తెలియదు బట్ పవన్ తీసుకొచ్చి అన్న రేషన్ ఇచ్చేసామని చెప్పి లేకపోతే అన్న కూరగాయలు డెకరేషన్ చేయించినాం ఇవన్నీ సో అట్లా పవన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా జం ఒక కొన్ని సంవత్సరాలు అవుతాను నాకు స్టూడెంట్స్ సర్కిల్ మొత్తం లింక్ కానీ కారణం కూడా పవనే ఎందుకంటే వాళ్ళు నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను సైలెంట్గా వెళ్ళిపోయినా అందరు ఏమనుకుంటారు నేను ఇప్పుడున్న ఇట్లుంటే నా కాలేజ్ లైఫ్ ఏమేమి చేసిన అనుకుంటుంది కానీ నేను కాలేజ్ లైఫ్ అందరిలాగానే కామన్గా ఒక కామన్ మ్యాన్ లాగానే అయిపోయింది ఆఫ్టర్ నా ఎడ్యుకేషన్ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ తమ్ముడు పవన్ వల్ల వీళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం వల్ల పోయి సపోర్ట్ చేయడం ఇంత ఇంత కాలేజ్ సర్కిల్ వల్ల కొంచెం మంచి పేరు రావడం అట్లా ఈ తమ్ముడి వల్లనే అయింది అది నెక్స్ట్ వంశీ గౌడ్ అని చెప్పి ఇంకా రాజేష్ గౌడ్ అని చెప్పి సామిరి ఉంటాడు వంశీ సుభాష్ నగర్లో ఇంకా కొంతమంది తమ్ముళ్ళు ఒక్కొక్క సపరేట్ ఇంకా అఖిల్ అని చెప్పి ఇక్కడ మన అల్కాపూర్ టౌన్షిప్ మన నార్సింగ్ నియర్ బైలో ఉంటాడు వాళ్ళ తమ్ముడు బుల్లెట్ అక్ అంటారు ఇక వాళ్ళ టీం ఒక నేను చేసే మంచి ప్రోగ్రాంల వీళ్ళు ముందుగా ముందుకు వస్తుంటారు ఇంకా చాలామంది వాళ్ళ వన్ ఆఫ్ ది మెయిన్ ఈ రీసెంట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమంది ఉన్నారు కాబట్టి సో వీళ్ళు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మంచి విషయాలలో మంచి దానిలో సపోర్ట్ చేసుకుంటా నేను నాకు దూరంగా ఉన్నా గానీ నా విషయాలు మంచి ఆలోచిస్తారనమాట నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ భవిత శ్రీ చిట్స్ బంగారు భవిష్యత్ కు